हाय फ्रेंड्स ईरोजु कज्जकायलु एला चेयालो चूपिस्तानंडी। इवी रवा कज्जकायलंडी। सो रवा तो एला चेसुकोवालो चूपिस्तानु। स्टार्ट चेद्दामा। नेनु मैदा 2 केजीस तीसुकुन्नानंडी। इंदुलोकी इदी डाल्डा ऑयल अलागे कास्त नेय्यि ई मूडु कलिपि नेनु करिगिंचुकुन्नानु। సో ఇది ఇందులోకి పోసేసుకుందాం. దీన్ని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకున్నాను చూడండి, ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, నేను ఇలా బాగా కలుపుకున్నాను. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అయినా నానిచ్చినా పర్వాలేదు, బాగా ఇంకా సాఫ్ట్ అవుతుంది పిండి. సో దీన్ని అలాగే పెడదాం. నేను జీడిపప్పు అంతా చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకున్నా అండి. దీన్ని ఇప్పుడు మనము ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ పెట్టుకున్నాను. దీన్ని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. లైట్గా రోస్ట్ అయ్యేయండి. దీన్ని మనము తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇప్పుడు కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుందామండి. ఇవి కూడా హాఫ్గా కట్ చేసుకున్నాను. కూడా బాగా ఫ్రై చేసి ఇందులోనే ఈ ఆయిల్లోనే 2 కప్స్ ఆఫ్ రవా అండి వేసుకొని ఫ్రై చేసుకుందాం. రవా ఫ్రై అయిందండి. ఇది ఒక పాత్రలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయ్యాయండి. ఇవి కూడా పాత్రలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పాత్రలోనే మనం 1 కప్ రవాకి 1 కప్ ఆఫ్ షుగర్. ఇప్పుడు నేను 2 కప్స్ ఆఫ్ రవా తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నానండి. అలాగే 2 కప్స్ ఆఫ్ ఎండు కొబ్బరి తురుము. మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అంతా బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, బాగా పిండి కూడా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ముద్దలుగా చేసుకుందాం. చూడండి, అన్నీ నేను ఇలా ముద్దలు చేసుకున్నాను. సో ఇప్పుడు రుద్దుకుందామండి. చిన్న చిన్న పూరి సైజులో అప్పుడు పిండిలో తీసుకునేసి మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా చేసుకుందాం. ఇప్పుడు కజ్జికాయలు చేసే మోల్డ్ అండి తీసుకొని ఇప్పుడు మనం చేసుకున్న ఈ స్టఫ్ని దీంట్లో పెట్టుకుందాం. ఎడ్జస్ట్లో పోకుండా చేయండి. బాగా ఇలా ప్రెస్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. ఇది ఎక్స్ట్రా అంతా తీసేద్దామండి. చూసారు కదా, ఇలా అన్నీ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఆయిల్లో. చూసుకొని వేయండి, కొన్ని ఓపెన్ అయి ఉంటాయి.
అవి మళ్ళీ టోస్ట్ చేసి వేయండి. అన్నీ వేసేసుకున్నానండి. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. కజ్జకాయలు రెడీ అండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.